అటు మాని స్పెషల్ డిబేట్ ఎంవి మాణిక్యాలు గారు, ఒలింపిక్స్ వెళ్లే ముందు వార్మప్ గేమ్స్ అనేటటువంటిది ప్రతి దేశంలో ఉండేటటువంటి కల్చర్ భారతదేశంలో ఎందుకు లేవు? ఎందుకంటారంటే విత్ ఇన్ ద కంట్రీస్ లో కొన్ని స్పోర్ట్స్ మీట్స్ అనేటటువంటిది ఇప్పుడు చైనా ఉన్నదనుకోండి, 1 ఇయర్ బిఫోర్ నుండి ఒలింపిక్ స్పోర్ట్స్ మీట్స్ అంటని చెప్పి ఆర్గనైజ్ చేస్తారు. ఫ్రెంచ్ ఉన్నదనుకోండి, జపాన్ ఉన్నదనుకోండి, వాళ్ళు స్పెషలైజ్డ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మన ఇండియాలో ఎప్పుడు అడాప్ట్ చేస్తాం దాన్ని? సార్ ఇది అంతా కూడాను ఒక చైన్ సిస్టమ్ సార్. ఈ చైన్ సిస్టమ్స్ ఏంటంటే ఇప్పటికిప్పుడు కాక తయారు చేసేస్తే అవ్వదు సార్. మినిమమ్ 12 ఇయర్స్ కంపల్సరీగాను ప్లానింగ్ కావాలి. ఈ 12 ఇయర్స్ ప్లానింగ్ లోను కూడాను గ్రామీణ ప్రాంతంలో పిఈటిస్ ఇన్వాల్వ్ చేయాలి కంపల్సరీగాను. అక్కడ నుండి సిటీకి వచ్చేటప్పటికి కోచెస్ ఉంటారు, క్వాలిఫైడ్ కోచెస్. ఈ విలేజెస్ నుండి క్వాలిఫైడ్ కోచెస్ పీఈటి హై స్కూల్ లోను నుండి సిటీకి వస్తారు. సిటీలో క్వాలిఫైడ్ కోచ్ ఉంటారు. ఆ క్వాలిఫైడ్ కోచ్ ఏం చేస్తారంటే నేషనల్స్ కి డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ కి తయారు చేస్తారు, స్టేట్ నుండి నేషనల్స్ కి వెళ్తుంటారు. నేషనల్స్ నుండి ఎవరైతే పనికి వస్తారనుకున్నారో అంటే కంపల్సరీగా 50 మంది 60 మంది 100 మంది ఒక్కొక్క గేమ్ నుండి వాళ్ళని తీసుకొని లాంగ్ క్యాంప్ లో పెట్టాలి. ఆ లాంగ్ క్యాంప్ లో పెట్టేటప్పుడు వాళ్ళకి కావాల్సిన వనరులు ఏంటంటే ఒక డైటిస్ట్ కావాలి. తర్వాత ఏంటంటే కోచ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మీద ఎప్పుడు కూడా పూర్తిగా ఆ కోచింగ్ మీద నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండాలి. ఏంటంటే ఒక రోజు ప్రాక్టీస్ అయ్యేటప్పుడు ఒక సడన్ గా ఒక ప్లేయర్ ఇంజూర్డ్ వస్తే కోచ్ ఏం చేస్తారంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తారు. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే మెడిసిన్ సార్, కానీ అది కుదరదు. స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టరే అతన్ని స్పోర్ట్స్ మ్యాన్ కి ట్రీట్మెంట్ చేస్తే రికవరీస్ కంపల్సరీగా తొందరగా వస్తారు. రెండోది మనం ఎంత కోచింగ్ ఇచ్చాము అని అనేది అంటాను, ఆ ప్లేయర్ కి ఎంత డైట్ ఇవ్వగలిగేవన్నది మనం చూడాలి. డైట్ చూడాలి, కోచింగ్ చూడాలి, ప్లానింగ్ చూడాలి, కోచ్ తో ప్లేయర్ తాలూకా కష్ట సుఖాలు అన్ని చూడాలి. ఇవన్నీ ఉండగలిగితే ఇంటర్నేషనల్స్ లో మెడల్స్ రావటం ఛాన్స్. రెండోది ఒలింపిక్ వెళ్ళేటప్పుడు మీరు అడిగారు రష్యా టీము తర్వాత మన అమెరికా టీమ్స్ ఇవన్నీ కూడాను 1 ఇయర్ కోచింగ్ క్యాంప్ ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్లోజింగ్ కోచింగ్ క్యాంపులు పెడతారు. ఏంటంటే ఒలింపిక్ లోను రాణించటానికి వాళ్ళకు కావాల్సిన కోచింగ్ క్యాంపులు ఏం చేస్తారంటే అదర్ కంట్రీస్ తోటి వాళ్ళు ఆడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. షటిల్ ఉందంటే వేరే కంట్రీస్ కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు. అలాగే వెయిట్ లిఫ్టింగ్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ నేను చైనీస్ లోను ఆ విలేజ్కి వెళ్ళాను, చైనీస్ విలేజ్ లో. వాళ్ళ విలేజ్ ఎంత ఉందంటే మినిమము ఎటే టైము 300 మంది వెయిట్ లిఫ్టర్స్ ప్రాక్టీస్ చేసుకోవటానికి ఎక్విప్మెంట్ ఉన్నాయి. అంటే 300 మెంబర్స్ కి ఒక వెయిట్ లిఫ్టింగ్ లోను ప్రాక్టీస్ చేసుకోవటానికి. అలాగే టేబుల్ టెన్నిస్ 500 బోర్డులు ఉన్నాయి ఎటే టైం ప్రాక్టీస్ చేసుకోవటానికి. అలాగే చెప్పుకోవాలంటే అన్ని గేములకి కూడాను ఒక విలేజ్ పూర్తిగా పెట్టేశారు చైనీస్. వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 ఇయర్స్ ఈ ఒలింపిక్ కి ఈ ప్లేయర్ వెళ్ళాలి అని ఆల్రెడీ డిసైడ్ చేస్తారు. ఈ ఒలింపిక్ వీళ్ళాలి, నెక్స్ట్ ఒలింపిక్ వీళ్ళాలి, నెక్స్ట్ ఒలింపిక్ వీళ్ళాలని వాళ్ళు ప్లానింగ్ లో పెట్టుకొని ఉంచుకుంటారు. అంటే ఏ ఒలింపిక్ ఎవరు వెళ్ళాలి అన్నది ఆల్రెడీ అక్కడ వాళ్ళ గవర్నమెంట్ డిసైడ్ చేసుకొని ఉంచుకుంటారు. మనకేం చేస్తామంటే మనం ఈ ఒలింపిక్ ఎవరు వెళ్తున్నారో తెలిస్తే నెక్స్ట్ ఒలింపిక్ ఎవరు వెళ్తారో మన టీం ఆల్రెడీ రెడీగా ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు మనం మెడల్స్ ఎక్కడ తీసుకురాగలుగుతాం చెప్పండి? ఇవన్నీ మీరు ఎన్ని చెప్పినా సరే గవర్నమెంట్ 8 ఇయర్స్ కంపల్సరీగా ఆ స్పోర్ట్స్ మెన్ నేషనల్ ప్లేయర్ ని, కొత్తగా ప్లేయర్ ని కాదు సార్, ఒక నేషనల్ ప్లేయర్ ని అతను ఇండియన్ క్యాంప్ లో పెట్టి అతను ఎప్పటికప్పుడే కూడాను వాళ్ళని హార్డ్ ప్రాక్టీస్ చేయాలి. హార్డ్ ప్రాక్టీస్ చేయగలిగితే మనం ఇంటర్నేషనల్ మెడల్ కొట్టగలుగుతాం. నిన్న హాకీ పొజిషన్ నిన్న ఆడేటప్పటికేమో మనం న్యూజిలాండ్ మీద అతి కష్టం మీద 3-2 గెలిచా. ఈ వేళ పొజిషన్ ఆస్ట్రేలియా మీద అయ్యేటప్పటికి 1-7 లో పోయింది. దానికి పోవటానికి అన్నది ఎక్స్ప్లోజింగ్. ఈ రోజు ఆడిన గేమ్ రేపు ఆడలేము. మన ఇండియన్స్ తాలూకా సిస్టమ్ ఈ రోజు ఆడిన గేమ్ రేపు ఆడలేము, నిన్న ఆడిన గేమ్ ఈవేళ ఆడలేము. దానికి ఎక్కడ ప్రాబ్లం అంటే మన క్యాంపస్ కోచెస్ అనే కంటిన్యూగాను 3-4 సంవత్సరాలు కంపల్సరీగా ఉండాలి. అగ్రిమెంట్ కోచెస్ మనకు అంతటికి కూడా ఫారెన్ నుండి తీసుకొస్తూ ఉంటాం. ఇండియాలో కోచెస్ కాకుండా ఫారెన్ నుండి తీసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, 2 ఇయర్స్ 1 ఇయర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అదే కాకుండా కంపల్సరీ మన ఇండియన్ గవర్నమెంట్ లోను మన కోచ్ నే లాంగ్ క్యాంప్ కింద వాళ్ళు పొలిటికల్ ఇన్వాల్వింగ్ లేకుండా
కోచ్ డ్యూటీ చేయాలి. అలాగే ఇన్వాల్వింగ్ ఏ రోజు అయితే ఇన్వాల్వింగ్ లేదో ఆ రోజు కోచ్ కంపల్సరీగా హార్డ్వర్క్ చేయగలరు. కోచ్ ఏమో ఒక ప్లేయర్ అనుకుంటాడు, కానీ అక్కడేమో ఎక్కడి నుండో ప్రెజర్ వస్తూ ఉంటారు. ఆ ప్రెజర్ కి అతను ఏం చేస్తారంటే వేరే ప్లేయర్ ని తీసుకోవాల్సి వస్తాయి. పొలిటికల్ ఇన్వాల్వింగ్ ఉండకూడదు, లాంగ్ క్యాంప్ ఉండాలి, డాక్టర్స్ పర్యవేక్షణలో ఉండాలి. ప్రతి ప్లేయర్ కూడా కోచ్ పర్యవేక్షణలో డాక్టర్ వీళ్ళందరూ గ్రూప్ లో కూర్చోవాలి సార్. డాక్టర్, సైకాలజిస్టు, డైటిస్టు, కోచ్ ఎప్పటికప్పుడు వీళ్ళు నలుగురు జట్ కవులు. ఈ నలుగురు కంపల్సరీగాను వీళ్ళు ఏ రోజుకి ఆ రోజు నేషనల్ ప్లేయర్స్ తాలూకా డిస్కషన్ చేయాలి. వీళ్ళు చేస్తున్న ప్రాక్టీస్ ని ఎప్పటికప్పుడే వీడియో తీయాలి. వీడియో తీసి వీడియోలో వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పాలి. మణికల్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దీప్తి గారు, దీప్తి గారు, మేరీ కోమ్ ఆధ్వర్యంలో పట ఒక పెద్ద టీం అనేటటువంటిది బాక్సింగ్ టీం వెళ్ళింది, అదే విధంగా బ్యాడ్మింటన్ లో పివి సింధు ఆధ్వర్యంలో పెద్ద టీము, అంటే మహిళల పార్టిసిపేషన్ 124 మెంబర్స్లలో మహిళలే ఎక్కువ వరకు పథకాలు సాధిస్తారనేటటువంటిది ఎనలిస్టుల అభిప్రాయం. మీరు ఎలా స్పందిస్తారు, ఒక సంక్షిప్తంగా స్పందించండి. ఈసారి చాలా మంచి టీం వెళ్ళిందండి. దాంట్లో 54 మంది ఉమెన్ అథ్లీట్స్ ఉన్నారు. ఇది చాలా గర్వకారణం. అది ప్రతి ఏ ఒలింపిక్స్ కి పెరుగుతూనే వస్తుంది. సో దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ అవర్ కంట్రీ టు ఎంకరేజ్ ద గర్ల్ చైల్డ్. సో దాన్ని బట్టి చూస్తే ఈ రకంగా ఇవాళ మేరీకామ్ తన 38 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో కూడా ఇవాళ అయితే ఎలా అయితే తను పోటీ పడిందో, ఇట్ వాజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ద ఆల్ ద ఉమెన్ ఇన్ ద ఇన్ అవర్ కంట్రీ అండి. చాలా బాగా ఆడింది. అండ్ మానికా బాత్రా కూడా ఇవాళ చూస్తే 2-0 డౌన్ ఉండి కూడా ఇవాళ తను మళ్ళా గెలిచింది. సో షీ డిడ్ ఎ వెరీ గుడ్ కమ్ బ్యాక్. ఆ రకంగా చూస్తే మన భారతదేశంలో మహిళలకి చాలా విల్ పవర్ కానీ ఆ స్పోర్టింగ్ స్పిరిట్ కానీ చాలా ఉంది. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే అమ్మాయిలను కనుక మనము చిన్నప్పటి నుంచి, మన మాణిక్యాల గారు చెప్తున్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి, నా ఉద్దేశంలో ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళకి గ్రామీణ స్థాయి నుంచి ఆ డిఫరెంట్ హాస్టల్స్, అకాడమీస్, గ్రామీణ స్థాయిలో హాస్టల్స్, తర్వాత మెల్లగా డిస్ట్రిక్ట్స్ కి వచ్చేసరికి హాస్టల్స్, అకాడమీస్ కానీ మనం పెట్టగలిగితే వాళ్ళు, ఎందుకంటే నేను అకాడమీస్ అని ఎందుకు అంటున్నాను అంటే పిల్లలు ఎప్పుడైతే అకాడమీస్ లో వచ్చి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఇంకో ఆలోచన ఉండదండి. పొద్దున్న లేస్తే వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ వచ్చి రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి మళ్ళా. సో ఆ ఫోకస్ అనేది మనం ఉంచగలుగుతాం పిల్లల్ని ఎటుగా డైవర్ట్ కాకుండా. సో మనం చేయాల్సిన పని ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ అకాడమీస్ ఎక్కడి అక్కడ గ్రామీణ స్థాయిలో స్టేట్ అకాడమీస్, నేషనల్ అకాడమీస్, ఇట్లా మనం ఎక్కడిదక్కడ అకాడమీస్ కనుక మనం ఏర్పరచుకోగలిగితే పిల్లల్ని అందరినీ ఒక్క దగ్గర పెట్టి మనం ప్రాక్టీస్ చేయగలిగితే చేయించగలిగితే కానీ పిల్లలు ఇంకా చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తారండి. తెలుగు పార్టిసిపేషన్ ఒలింపిక్ లో చాలా గొప్పగా ఉంది, ఎవరెవరు పథకాలు సాధించే అవకాశం ఉంది, చాలా సంక్షిప్తంగా సమాధానం కాదు. ఇప్పటికే సింధు గారు ఈ రోజు గుడ్ బిగినింగ్ అయింది, మనకి చాలా సంతోషకరమైన విషయం. అదే విధంగా సాయి తేజ నిన్న చక్కగా సాత్విక్ సాయిరాజ్ ఫస్ట్ రౌండ్ లోనే చక్కగా చూపించడం జరిగింది. ఇక మనకి చూస్తే మహిళల్లో రజనీ వెళ్ళింది, మహిళా టీం యాక్చువల్ గా మనం 8th పొజిషన్ లో ఉన్నాం గత ఒలింపిక్స్ లో. ఈసారి ఒక 6 లేదా 4 స్థానాలకు వస్తుంది అనేటువంటి ఆశ అయితే మనం గడిచిన ఒలింపిక్స్ లో మనం చూసుకుంటే లండన్ ఒలింపిక్స్ లో 4 పథకాలతో మనం వచ్చాము, రియో ఒలింపిక్స్ 2016 కేవలం 1 పథకం వచ్చింది. ఈసారి మనం డబుల్ డిజిట్స్ తో ఉంటాం అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఇండియన్ కంటింజెంట్ వెళ్ళడం జరిగింది. 54 మహిళలే ఉన్నారు, మహిళలు సముచితమైన స్థానం తీసుకొస్తారనేటువంటి ఆశ అయితే ఉంది. నిన్న టేబుల్ టెన్నిస్ లో కూడా అద్భుతంగా అమ్మాయి రాణించింది బట్యా. ఇప్పుడు ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం కనీసం ఒక 16-17 ఒలింపిక్స్ పథకాలు తీసుకొస్తుంది అనేటువంటి నమ్మకం భారతీయ ప్రజలందరి మీద ఉంది. గ్రేట్ నాగేశ్వరరావు గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, ఓ చిన్న ప్రశ్న అండి. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్టేడియం ను ప్రైవేట్ ఫంక్షన్లకు, ప్రైవేట్ కార్యక్రమాలకు కేటాయిస్తుంది అనేటటువంటి ఒక పెద్ద అభియోగం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పైన ఉంది. మీరు ఎలా స్పందిస్తారు, వాటిని ఎలా కట్టడి చేస్తారు? సార్, మీరు అడిగింది క్వశ్చన్ కరెక్టే, నేను కాదనను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీ ఏం నడుస్తలేదు. ఇటువంటిప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ కావాలన్నప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్ రెవెన్యూ కావాలంటే ఫంక్షన్ హాల్ ఉన్నాయి, గ్రౌండ్లు ఉన్నాయి, స్పోర్ట్స్ స్టేడియంలు ఎందుకు సార్? మేము చెప్తూనే ఉన్నాం సార్, ఇక్కడ మాకు డిస్టర్బ్ అవుతుందని చెప్పని.
మరి మాకు వేరే గ్రౌండ్స్ కూడా ఉన్నాయి, మాకు సరూర్ నగర్ స్టేడియం ఉంది, యూసుఫ్గూడ స్టేడియం ఉంది, జిమ్ఖానా గ్రౌండ్స్ ఉన్నాయి, మరి చాలా గ్రౌండ్స్ ఉన్నాయి, చాలా స్టేడియంస్ ఉన్నాయి. మళ్ళీ గవర్నమెంట్ కు మరి అన్ని ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టాలి, అదే ట్యాక్సులు కట్టాలి, సాలరీస్ ఇవ్వాలి, అట్లా అన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఎక్కువ కాకుండా 10% 20% అట్లా సంస్థలకు ఏదైనా వచ్చినప్పుడు కాదనకుండా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా ఇస్తున్నాము. మరి ఐఎస్ఎల్ ఫుట్బాల్ టీం గచ్చిబౌలి స్టేడియం వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీ కింద ఇచ్చాము. మరి ఇలా కొన్ని యాక్టివిటీస్ కూడా మేము చేస్తా ఉన్నాము. సరూర్నగర్ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా మేము అక్కడ రెంట్కి ఇస్తా ఉన్నాము. ఎల్బి స్టేడియం లో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీకి రెంట్కి ఇస్తా ఉన్నాము. కాకపోతే మీరు అన్నట్టు కొంత జరుగుతూ ఉంది, అది కూడా స్టాప్ చేసి మరి టోటల్ గా బ్యాన్ చేసేసి వేరే ప్రైవేట్ యాక్టివిటీస్ ఎలాంటివి కూడా జరగకుండా ఓన్లీ స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఎల్బి స్టేడియం లో జరగాలనేది ఒక కాన్సెప్ట్ మా ఆలోచన కూడా ఉంది. రానున్న రోజుల్లో ఎల్బి స్టేడియం మరి పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో ఎందుకంటే కాదు ఎందుకు అడుగుతున్నానంటే సరూర్నగర్ స్టేడియాన్ని ఫంక్షన్ హాల్ లాగా చేశారు. ప్రతి ప్రైవేట్ ఫంక్షన్ కు ప్రతి పొలిటికల్ పార్టీ ఈవెంట్స్ కు సరూర్నగర్ స్టేడియం తప్ప వేరేది ఉండడం లేదు, దాన్ని మార్చాలని కోరుతున్నాం. తప్పకుండా సార్, మీరు చాలా 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 మాకు సహకరిస్తూ మీరు అడుగుతా ఉన్నారు. తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సరూర్నగర్ స్టేడియం కానివ్వండి, ఈసూ కూడా స్టేడియం కానివ్వండి, ఎల్బి స్టేడియం కానివ్వండి, ప్రైవేట్ సంస్థల కింద ఓన్లీ స్పోర్టింగ్ యాక్టివిటీస్కి ఇస్తే బాగుంటుంది అనేది మీరు తమరి కోరికను మేము కూడా తప్పకుండా తీర్చాలని మాకు కూడా ఉంది సార్. తప్పకుండా రానున్న రోజుల్లో ఒకసారి స్పోర్ట్స్ పాలసీ వస్తే మీరు ఈ చెప్పిన మీరు అడిగిన క్వశ్చన్ స్పోర్ట్స్ పాలసీలు చేరుస్తాం సార్. స్పోర్ట్స్ స్టేడియంస్ గవర్నమెంట్ సంబంధించిన స్పోర్ట్స్ స్టేడియం ప్రైవేట్ యాక్టివిటీ జరగొద్దు అనే అంశాన్ని యాడ్ చేస్తాం సార్. మీరు చెప్పిన అడిగిన క్వశ్చన్ స్ఫూర్తిగా తీసుకొని థాంక్యూ వెంకటేశ్వర రెడ్డి గారు. ఈ రోజు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వక్తల అభిప్రాయం ప్రకారంగా భారతదేశం నుండి వెళ్ళినటువంటి 124 మంది టీం డబుల్ డిజిట్స్ పతకాలతోని తిరిగి వస్తుందనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. మేరీకోమ్ కానివ్వండి, మీరాబాయి కానివ్వండి, ఇంకా పివి సింధు కానివ్వండి, తప్పక కాస్య పథకాలు సాధిస్తారంటని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేశారు. మీ అభిప్రాయాలను మాతో పాటు షేర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ మహాన్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ మహాన్యూస్.